చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలా ఉండదు. అది మీరు ఇప్పుడు జస్ట్ బ్రీఫ్ ఏంటంటే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవుతుంది. ఆ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన దాని ప్రకారంగా ఇన్వెస్టిగేషన్ ప్రొసీడింగ్లో భాగంగా అప్రిహెన్షన్స్ అవుతాయి. వాళ్ళ కన్ఫెషన్స్ బేస్ అయ్యో లేకపోతే రికవరీస్ బేస్ అయ్యి ఫర్దర్ సెషన్స్ యాడ్ అవుతాయి. అది ఇప్పుడు ఒక అమ్మాయి మనకు నర్సింగ్ బిపిఎస్ పరిధిలో అమ్మాయి ఏమని కంప్లైంట్ ఇచ్చింది, నన్ను ఒక వ్యక్తి సంపత్ వినయ్ అనే వ్యక్తి నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పేసి నన్ను వాడుకొని మోసం చేసి వదిలేసి నన్ను కాకుండా ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయాడు అనే కేసు మీద బేసికలీ దట్ ఆఫ్ ది 417, 420, 376 కేసెస్ రిజిస్టర్ అయ్యాయి. ఆ ఇన్వెస్టిగేషన్ క్రమంలో భాగంగా అట్టి వ్యక్తి ఒక ప్రాంతంలో ఉన్నాడని చెప్పి తెలిసి ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ అక్కడికి వెళ్ళగా ఆ క్రమంలో అతని దగ్గర కొంత గాంజా కూడా ఉన్నట్టు తెలిసింది. లేదు, మూలిగాంజా అది కూడా స్మాలర్ క్వాంటిటీ దొరికింది. కాబట్టి ఆ క్వాంటిటీకి సంబంధించిన ఫర్దర్ కన్ఫెషన్స్ ఏం తీసుకున్నారు ఏంటి అన్న దాని మీద బేస్ అయ్యి రిమైండ్లో అవన్నీ కూడా యాడ్ అయిపోతాయి. ఇంకా నేను ఇవన్నీ నేను బేసికలీ ఐఎమ్ నాట్ ద ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ హియర్ ఇన్ దిస్ పర్టికులర్ కేస్. ఈ కేసుకి సంబంధించిన ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ దగ్గర నుంచి ఇంకా ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. ఫర్దర్గా ఏదైతే క్రిమినల్ కంటెంట్ వస్తుందో ఆ కంటెంట్కి సంబంధించిన సెక్షన్స్ యాడ్ అయ్యి ఎవరైనా అక్యూజ్డ్ జైలుకి వెళ్తారు. ఒకవేళ బెయిలబుల్ సెక్షన్స్ ఉన్నాయనుకోండి, 41 ఇచ్చే సెక్షన్స్ అయితే 41 ఇస్తారు. అది 7 సంవత్సరాల నేరానికి సంబంధించిన లోపలగా ఉండి బెయిల్ ఇవ్వదగినవి ఉంటే అవి 41 ఇచ్చి పంపించి తర్వాత ఫర్దర్ ఛార్జ్షీట్ వేస్తారు. 7 సంవత్సరాల కంటే ఎక్కువగా ఉన్న సెక్షన్స్ అయితేనేమో డైరెక్ట్గా రిమైండ్ వెళ్ళిపోతారు. అది నార్సింగి పిఎస్ పరిధిలో ఒక అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్ మీద విచారణ జరుగుతూ ఉంటే, ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంటే ఆ క్రమంలో అక్యూజ్డ్ సంపత్ వినయ్ అని చెప్పేసి అతన్ని అప్రహెండ్ చేయడం జరిగింది. ఆ క్రమంలో అతని దగ్గర అతను ఉన్నది వాళ్ళ బ్రదరు యూట్యూబరు పేరు షణ్ముఖ్ అని వాళ్ళ ఇంట్లో ఉండడం చెప్తే తెలిస్తే అక్కడ పోయి అప్రహెండ్ చేయడం జరిగింది. అప్రహెన్షన్ క్రమంలో అతని దగ్గర ఈ అఫెన్స్ కన్ఫెషన్ చేస్తూ అతని దగ్గర కూడా వేరే దాంట్లో ఒక కొంత గాంజా దొరకడం జరిగింది. దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. అంటే అమ్మాయి ఏమని కంప్లైంట్ ఇచ్చింది? అమ్మాయి తనను పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి నమ్మించి తనను ఉపయోగించుకొని తర్వాత వదిలేసి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అనే దాని మీద బేసిక్ కంప్లైంట్. ఆ కంప్లైంట్ మీద మనము అక్యూజ్ని అరెస్ట్ చేస్తున్నటువంటి క్రమంలో అక్యూడ్ దగ్గర కూడా ఇలాంటి ఎన్బిఎస్ కంటెంట్ సంబంధించిన కూడా దొరకడం జరిగింది. ఎంత మొత్తంలో పట్టుబడి కానీ ఇది కాస్త డీటెయిల్గా నాకు ఇంకా కరెక్ట్ తెలియదు, కానీ అరౌండ్ 16 grams or 15 grams నేను చెప్పారు. అది ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్కి ప్రాపర్గా తెలుసు. అది మీరు ఏమన్నా ఫర్దర్ కూడా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కంప్లీట్ అయిన తర్వాత మీకు చెప్తాను.